విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతి, మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి పుష్కరణి సందర్శించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధిపై పలు సూచనలు చేశారు. మంగళగిరి ఆలయం దక్షిణ భారతదేశంలోనే ఎంతో అద్భుతమైన కట్టడమని ఆయన అన్నారు. బ్రిటిష్ కాలం నుంచి ఇప్పటి వరకు మరమ్మతులకు నోచుకోకుండా కాలగర్భంలో కలిసిపోయినా నేడు కోనేరు పూర్తి స్థాయిలో వెలుగులోకి రావడం సంతోషించదగ్గ విషయమన్నారు. రాజకీయాలు చేస్తున్న నాయకులు వారసత్వ కట్టడాలను పరిరక్షించాల్సిన బాధ్యత వాళ్ల మీద ఉందని స్వరూపానందేంద్ర సరస్వతి తెలిపారు. ఆంధ్ర రాష్ట్రానికి ఒక అత్యద్భుతమైన పేరుంది. ఇది నరసింహ క్షేత్రం అనే పేరు ఆంధ్ర రాష్ట్రానికి. ఆంధ్ర రాష్ట్రాల్లో ఉన్న నరసింహ క్షేత్రాలు ఏ రాష్ట్రంలోనూ ఉండవు. అలాంటి దాంట్లో అహోబిలము, సింహాచలము వీటన్నిటిలో చాలా గొప్ప విశేషము, ప్రాముఖ్యత ఉన్నది మన మంగళగిరి పానకాల నరసింహస్వామి. ఈ క్షేత్రం చాలా మహిమాన్వితమైనది. అటువంటి క్షేత్రంలో ఇంత అత్యద్భుతమైన పూర్వీకులు నిర్మాణం చేసిన ఈ రకమైన కొలను కోనేరు, ఇంత అద్భుతమైన కోనేరు నిర్మాణం చేశారు అంటే ఆశ్చర్యం వేస్తుంది.